పోలవరం పనుల ఆలస్యానికి కారణాలు చెప్పిన మంత్రి అనిల్ కుమార్ డిసెంబర్ 2021 నాటికి కంప్లీట్ చేసి 2022 ఖరీఫ్ కు పోలవరం నుంచి నీళ్లు ఇస్తామన్నమాట వాస్తవమేనని కానీ ఎందుకు లేట్ అయిందో అనేది కూడా ఆలోచించాలని అన్నారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్, మెయిన్ స్ట్రీమ్ వంటివి డ్యామేజ్ అయిన కారణంగా వాటిని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని, స్పిల్వే కట్టి వాటర్ డైవర్ట్ చేయాలి కానీ గత ప్రభుత్వం అచ్చుసాహంతో గ్రావిటీ నుంచి వాటర్ ఇవ్వాలని సగం సగం పనులు చేసి వదిలేశారని, ఎలాంటి తప్పులను సరిచేసుకుని వెళ్ళకపోతే భారీ ప్రాజెక్టు అయినటువంటి పోలవరానికి భవిష్యత్తులో ఏదైనా డ్యామేజ్ జరిగితే ఎవరికి బాధ్యత అని ప్రశ్నించారు. అయినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుంది. దాన్ని చూసుకుని వచ్చి ఏ నీ ఉమ్మా ఏమన్నాడు 2018 పోలవరం రాసుకో పూర్తి అవుతుంది రాసుకో సాక్షి పేపర్లు అన్నాడుగా దమ్ముంటే ట్రోల్ చేయండి చేస్తానా కూడగలరా ఏం మాట్లాడలేమనుకుంటున్నా గమ్ముగా ఉంటే నీ నచ్చింది ట్రోల్ చేసుకోండిరా రాసుకో ఏబిఎన్ ఇది కూడా రాసుకో ఏబిఎన్ టీవీ 5 నెటిజన్స్ ట్రోల్ అంట నెటిజన్స్ ఎవరు రా ట్రోల్ చేసేది మీ చెత్త నాకుడు ట్రోల్ తప్ప ఏబిఎన్ ఆర్మీ ఒకటి తొక్కల ఆర్మీ ఒకటి పార్టీ ఆఫీసుల నుంచి ట్రోల్ చేసుకోండి ఏమవుతుంది వద్దని లేస్తే ఎస్ ఏం ఐ స్టాండ్ బై ఇట్ 2021 డిసెంబర్ కి కంప్లీట్ చేసి 2022 ఖరీఫ్ కి ఇస్తాను అన్నమాట వాస్తవమే ఆయన చెప్పాను కానీ ఎందుకు ఈ రోజు లేట్ అయిందని నాకు మాత్రం రాసే దమ్ము లేదు మీకు డయాఫ్రమ్ వాల్ ఎందుకు డామేజ్ అయింది డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎందుకు కవర్ అయింది 2 కిలోమీటర్లో పోవాల్సిన నదిని 600 మీటర్ల వెంటిలో 23 లక్షల ఫ్లడ్ తో వస్తున్న ఫ్లడ్ వెలాసిటీతో డామేజ్ అయింది దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది అది ఎందుకు అయింది స్పిల్ వే కట్టిన తర్వాత దాన్ని వాటర్ డైవర్ట్ చేయాల్సింది పోయి అత్యుత్సాహంతో ఇది మూసేసి గ్రావిటీలో వాటర్ ఇచ్చేయాలని ఒక నీచమైన ఆలోచనతో ఇది సగం పూర్తి చేసావు ఇది సగం పూర్తి చేసావు ఆ తప్పులన్నీ కూడా అట్లాంటి కవరింగ్ ఉన్న మా ప్రభుత్వం చేస్తాం కాబట్టి ఎందో పెద్ద ఏదో సాధించేసారులాగా ఇంకేం పని పాటలాగా ఏదో నానామస్మరణం చేశారు కదా అబ్బా మంచిదే సంతోషం నా గురించి ఇంతసేపు ఆలోచన చేసి నా మీద మీరెంత కష్టపడి ఇంత పెద్ద మెమెలు పెట్టారు ఇంత పెద్ద ట్రోల్ చేశారు చాలా సంతోషంగా ఉందిరా నా గురించి మీరు ఇంతగా డిసెంబర్ 1వ తారీఖున ఆలోచన చేసింది కనీసం దాని గురించి వేరే మంచి దాని మీద కనబెట్టున్నా కూడా బాగుండేది ఇట్లాంటి రోడ్లకు భయపడిపోయో ఉనికిపోయో ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి మనుషులు మేము ఇట్లాంటి తాటాక్ చెప్పులకి మీ మెమైల్కి మీ యదవ ట్రోల్కి భయపడే తత్వం కాదు కానే కాదు పక్కన అది కూడా పెట్టుంటే బాగుండేదిరా డిసెంబర్ 2018 రాసుకో సాక్షి రాసుకో జగన్మోహన్ రెడ్డి అని ఉమా అన్నాడే దాన్ని కూడా పెట్టుంటే బాగుండే దాన్ని ఎందుకు మర్చిపోయారు మీ ఊడనే